కుటుంబ సభ్యురాలుగా మీతో ఏమన్నా బాధలు పంచుకున్నదా అన్న వివరాలు కూడా సేకరించలేదంటే ఏం జరుగుతుందో మీరు కూడా అర్థం చేసుకోండి. ఎంత పెద్ద సంఘటన అయినా 4 రోజులు కాలం గడిపేస్తే మర్చిపోతారు, అయిన గాయాలు మానిపోతాయి అన్నట్టుగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. ఇంత పెద్ద సంఘటన జరిగితే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ కానీ ఎవరు కానీ ఇక్కడికి రాలేదు, కనీసం పరామర్శించలేదు అంటే వాళ్ళ వైఖరి ఏ రకంగా ఉందో, ఈ కేసులో ఏదో నిగూఢ రహస్యం ఉన్నది, దీన్ని తొక్కిపెట్టడానికి ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తారు. అందుకే ముఖ్యమంత్రి గారు నోరు మీద పడడం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మరుక్షణం అన్ని వివరాలతో మాట్లాడాల్సి వస్తుంది. ముద్దాయి కాలు దాటను ఒక 3-4 నెలల నుంచి తీయాల్సి వస్తుంది. ముద్దాయి కాలు దాటలో టీఆర్ఎస్ నాయకులతో ఎవరెవరితో అతను ఫోన్లలో మాట్లాడిండు, అతనికి టీఆర్ఎస్ నాయకులు ఎవరెవరు ఫోన్లు చేసిండో వివరాలు అన్నింటిని కూడా ముఖ్యమంత్రి గారు ప్రజలకు వివరించాల్సి వస్తుంది. కాబట్టే ఈరోజు ముఖ్యమంత్రి గారు ముఖం చాటేసి తప్పించుకోవాలని చూస్తుండు. ఈ కాల్ డాటా మొత్తం బయటపెట్టాలి. 3 నెలల ముద్దాయి కాల్ డాటాను తక్షణమే పత్రికలకు పోలీసులు విడుదల చేయాలి. అందులో ఎవరెవరు నాయకులతో ఈ భూమి 4-5 వందల ఎకరాల భూమిలో అసలు ఎవరెవరికి భూములు ఉన్నాయి, ఆ భూముల వివరాలు, ఎవరు అక్రమంగా పట్టాలు పొందాలనుకుంటున్నారో వాటి వివరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. శాఖలో ప్రభుత్వ ఉద్యోగులు అంటే ముఖ్యమంత్రి యొక్క కుటుంబ సభ్యులు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యులుగా హక్కును చేర్చుకొని వాళ్ళని ఎవరైనా తప్పు చేస్తే చర్యలు తీసుకుంటూ ముందుకెళ్లాల్సిన ముఖ్యమంత్రి గారే. ఇలాంటి పనులు చేయడం వల్ల వాళ్ళు దొంగలు గజ దొంగలుగా చిత్రీకరించడం వల్ల ఇవాళ ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. దీనికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి గారే వహించాలి. ఇవాళ రెవెన్యూ మన్నా ఆర్టీసీ మీద ఇలాంటి దాడులు జరిగినాయి, నిన్న రెవెన్యూ సిబ్బంది మీద, రేపు టీచర్ల మీద జరగవచ్చు, ఎల్లుండి సింగరేణుల మీద జరగవచ్చు, ఆ తర్వాత ఇంకో ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల మీద కావచ్చు. ఎవరైతే హక్కుల కోసం మాట్లాడతారో, ఎవరైతే తమ ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళని దొంగలుగా చిత్రీకరించి కుక్కను చంపాలంటే పిచ్చిదాన్ని ముద్రేయాలనే విధంగా ఇవాళ విఆర్ఓ వ్యవస్థలు వీటన్నిటిని కూడా రద్దు చేసి ధరణి అని ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఆ వెబ్సైట్ని మొత్తాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి ఆ ప్రైవేట్ వ్యక్తులు ముఖ్యమంత్రి గారి సన్నిహితులు అవ్వడం వల్ల మొత్తం రెవెన్యూ శాఖలో రహస్యంగా ఉండాల్సిన ఇతరుల యొక్క ప్రజల యొక్క ఆస్తుల వివరాలు ధరణి వెబ్సైట్ ద్వారా ఒక ప్రైవేట్ వ్యక్తులు చేతిలో పెడుతురు. ఇవాళ నీకేమున్నా నాకేమున్నా వీళ్ళకేమున్నా ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వడం ద్వారా ఈ వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేసి ఎట్లయితే ఆర్టీసీను ప్రైవేటీకరణ చేసి నిర్వీర్యం చేయాలని చేస్తుండో, రెవెన్యూ శాఖలో కూడా ప్రభుత్వ అధికారుల ఆధీనంలో ఉండాల్సిన రెవెన్యూ వివరాలన్నిటి, భూముల వివరాలు, ఆస్తుల వివరాలన్నిటిని కూడా ధరణి అనే వెబ్సైట్ను ఆన్లైన్ చేయడం అనే కార్యక్రమాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిర్రు. ఇవాళ ప్రైవేట్ వ్యక్తులు ఎవరో బయటికి రావాలి అంటే ప్రజల యొక్క ఆస్తుల వివరాలు కేసీఆర్ బంధువుల గుప్పిట్లో పెట్టడానికి ఇవాళ ప్రయత్నం జరుగుతుంది. అందుకే ఈ రెవెన్యూ సిబ్బందిని అన్నిటిని కూడా రద్దు చేసి ప్రైవేటీకరించడానికి, రెవెన్యూ శాఖను కూడా ప్రైవేటీకరించడానికి ముఖ్యమంత్రి గారు తెరలేపినరు. దీని వెనకాల పెద్ద కుట్ర ఉన్నది, కుతంత్రం ఉన్నది. జరిగిన సంఘటనలో టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రజాప్రతినిధుల పాత్ర ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నది. వీటన్నిటి మీద కూడా విచారణ జరగాలంటే సిబిఐ విచారణ ఒక్కటే దీనికి పరిష్కారం చూపిస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నిన్న ఆర్టీసీ కావచ్చు, ఇవాళ రెవెన్యూ కావచ్చు, రేపు ఇంకెవరైనా ప్రభుత్వ ఉద్యోగస్తులకు జరుగుతున్న నష్టాన్ని వాళ్ళ హక్కుల కోసం పోరాడితే 100కి 100% కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. తక్షణమే ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి ముఖ్యమంత్రి గారు సందర్శించాలి. విజయారెడ్డి గారికి ఈరోజు వారు నివాళులు అర్పించాల్సిన అవసరం ఉన్నది. అధికారికంగా లాంఛనాలతోని కార్యక్రమాలను నిర్వహించాలి. ప్రభుత్వ అధికారులు, చీఫ్ సెక్రటరీ కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ కావచ్చు, ఇతర సిబ్బంది కూడా మొత్తం కార్యక్రమం వరకు ఇక్కడ ఉండి నిర్వహించి ప్రభుత్వం కఠినమైన చర్యలు, ప్రభుత్వం యొక్క పాత్ర లేకపోతే ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి.